డెబ్బై సంవత్సరాలు ఎన్నికల పాలన ఏ పార్టీ సపోర్ట్ చేయడం లేదా? నీటి బ్రహ్మాండమైన నాయకులు డెబ్బై సంవత్సరాలు గంభీరమైన ఉపన్యాసిస్తాను. నేను సత్తా మొత్తం అమరావతి ఉన్నాను. సత్తా మొత్తం జరుగుతున్నా నేను చెప్పే కదా ఇందాకలే డెబ్బై సంవత్సరాలు నిండిన వాళ్ళ ఊరడా చేరడా పెట్టడా నువ్వు పుచ్చుకు పెట్టకూడదు. కుటుంబ బాధ్యతలో నాకు తెలిసి కుటుంబ బాధ్యత డెబ్బై సంవత్సరాల నుంచి కుటుంబ బాధ్యత అనుభవిస్తాను. 90% ఆ 90% కుటుంబ బాధ్యత లేదు. నేను నడుస్తున్న అమరావతి ప్రజలు మీరు మీ భూములు కోరుకొని ఎవరేం చేసినా పిల్లల కోసమే చేస్తారు, గౌరవం కోసం చేస్తారు. ఏం జరుగుతుంది? మీరు మీ పిల్లలకు మీకున్న భూమిని మీకు తెలిసారు, మీ పిల్లలు అలా అనాథం చేసి అరకు తీసుకొచ్చారు. ఎందుకు ప్రధానమంత్రి దృష్టికి ఈ గవర్నమెంట్ దృష్టికి మీ యొక్క స్ట్రాంగ్ అభిప్రాయాన్ని తెలియజేసేదానికి ఎందుకు మీరు వెనుక నిర్వహిస్తున్నారు? మీరు భారత చేయడానికి ఎందుకు భయపడుతున్నారు? 5 కోట్ల మందిలో ఒక్క నాకు తెలిసి ఒక శ్రీకాకుళం వైజాగ్ వాళ్ళు తప్ప ఇంక్లూడింగ్ కడప అనంతపురం చిత్తూరు వాళ్ళు అందరూ కూడా మేమంతా చెప్తున్నది అమరావతి ఉండాలి. అమరావతి ఉండాలి. అమరావతి సిద్ధాబాద్ అమరావతి అమరావతి అనుకుంటా చప్పట్లు పెట్టుకుంటే మీటింగ్ లో హోం ప్రజలతో చప్పట్లు చెప్తున్నారు. వాట్ ఈస్ యువర్ సిన్సియర్ కాంట్రిబ్యూషన్? ఎందుకు మీరు నరేంద్ర మోడీ గారిని అన్ని పార్టీల వాళ్ళు నడుపుతున్నారు, అన్ని అందరు పెద్దలు నడుపుతున్నారు, 70 ఏళ్ళు నుంచి కట్టారు పెద్దలు అందరు నడుపుతున్నారు. నా వరకు నేను రెడి అమరావతి అదేదో ఉంది వాళ్ళ సంఘం. మీరు సంఘం పిలిపిస్తే ఆమరణ నిరాకరించి మీరు పిలిపిస్తే 5 కోట్ల ఆంధ్రుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక అడుగు ఇలా వస్తా వాళ్ళు రమ్మని చెప్తే నేను అటువంటి 70 సంవత్సరాలు వచ్చినటువంటి మీరు ఎందుకు రాకుండా ఎందుకు ఎందుకు మృత్యుకు భయపడుతున్నారు? ఇవాళ కరోనా వచ్చి నేను కూడా అటువంటి 70 సంవత్సరాలు వచ్చి ఎవరు మా మిత్రుడు ఆయన మరణం కూడా బాగా కనపడుతుంది. 70 సంవత్సరాలు ఫిజికల్లీ మెంటలీ అందరికీ తెలుసు 70 సంవత్సరాలు మనకు తయారైనా సస్తాలు ఎక్కువ మన్నాడు కాబట్టి ఆస్తి పాస్తులు పిల్లలకు గొప్పచెప్పి ఎవరైనా ఇంట్లో బిడ్డ ఏడంటే అర్జెంటుగా ఎవరిలో తీసుకొచ్చి మూడు గట్టించి పట్టించలేదు. ఎందుకు మీరు అమరావతి వాళ్ళు మీ సింపతితో మీ లీప్ సింపతితో వాళ్ళు రెచ్చగొడుతున్నారు? 70 సంవత్సరాలు పెద్ద మనిషి మీరు ఎందుకు రాదు? నేను 70 సంవత్సరాలు ఇప్పుడే కాదు వాళ్ళు పిలిచినప్పుడు నేను హాస్పిటల్ చెప్పకపోతే ఎందుకు ఈ ముఖ్యమంత్రి గారి దృష్టికి పోవడం లేదు, ఈ ప్రధానమంత్రికి దృష్టికి ఎందుకు పోవడం లేదు? ఏ ప్రధానమంత్రి బాధ్యత లేదా? నేను అడుగుతున్నా ఈ రాష్ట్రం భారతదేశంలో ఉందా లేదా? నెల రోజులు వేసేటప్పటికీ ప్రధానమంత్రి ఒకటే 4 ఏళ్ళు 5వ తారీఖు 4వ తారీఖు సిన్సియర్ గా చిత్తశుద్ధి చేస్తే అమరావతి సంగతి అందరూ ప్రజనాయకులు భయపడుతున్నది మహోపాధ్యాయులు రాష్ట్రం కోసం నీ ప్రజల కోసం బడ్జెట్ ప్రిపేర్ బట్ ఐ ప్రిపేర్ చెయ్యాలి.
ఎన్ని రోజులు నానబెట్టుకుంటారు సంబంధం అయిపోయింది.